ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పొరపాట్లు చేస్తే సెక్షన్ 139(9) కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ నోటీస్ వస్తే కంగారు పడద్దు. ఆ నోటీస్ను అర్థం చేసుకుని 15 రోజులలోపు ప్రతిస్పందించాలి. తప్పులను సరిచేసి డిఫెక్టివ్ రిటర్న్ ఫైల్ చేయాలి. అందుకోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ అయి పెండింగ్ యాక్షన్స్పై సెలెక్ట్ చేసి ఈ ప్రొసీడింగ్స్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు వ్యూ నోటీసెస్పై క్లిక్ చేస్తే మీకు వచ్చిన నోటీస్ కనిపిస్తుంది. సబ్మిట్ రెస్పాన్స్పై క్లిక్ చేసి మీ తప్పులను సరిదిద్దుకుని సంబంధిత ఫైల్స్ అటాచ్ చేయాలి. తర్వాత ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. గడువులోపు ఈ పని పూర్తి చేయకపోతే మీరు ఐటీఆర్ ఫైల్ చేయనట్లే పరిగణిస్తారు. రిఫండ్ను నిలిపేస్తుంది. కొన్నిసార్లు జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పు జరిగితే గడువులోపు డిఫెక్టివ్ రిటర్న్స్ ఫైల్ చేయాలి.